ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల కానీ ఫిజికల్ వ్యాయామాలు శారీరక శ్రమ అనేది లేకపోవటం వల్ల కానీ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది ఎక్కువైపోతూ ఉంది ఇది సుమారుగా ఐదు నుంచి పది శాతం మరి జనాలందరినీ నలభై ఏళ్ళు పైబడిన వారందరినీ కూడా అంత పర్సంటేజ్ ఇబ్బంది పెడుతున్న సమస్య అనమాట ఈ డీజనరేషన్ అనేది డిస్కుల్లో ఎందుకు జరుగుతున్నది ఒకసారి ఆలోచిద్దాం అలాంటి సంబంధమైన సమస్యలు మనం ఇంట్లో న్యాచురల్గా కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకుని ఎలా తగ్గించుకోవచ్చో చెప్పుకోబోతున్నాం మామూలుగా వాహనంలో కూర్చున్న వ్యక్తులకి కుదుపు లేకుండా షాక్ అబ్జార్బర్స్ అనేవి చక్రాలే గోతుల్ని తట్టుకుంటాయి కానీ షాక్ అబ్జార్బర్స్ వల్ల ఇది బండ్లో కూర్చున్న వారికి ఆ కుదుపుడు రాకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి అలాగే ఈ డిస్కులు అనేవి షాక్ అబ్జర్బర్స్ లాంటివి ఇవి ఎక్కడుంటాయి వెన్ను పూసకి వెన్ను పూసకి మధ్యలల్లా షాక్ అబ్జర్బర్స్ లాగా ఈ దిండులాగా ఈ డిస్కులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు కనపడుతున్నా చూడండి మెడపోస నుంచి ముడ్డిపోస వరకు చూస్తే అన్ని పూసల మధ్యలో డిస్కులు అలా ఉంటాయి అన్నమాట ఈ డిస్క్ ఎయిటీ పర్సెంట్ పైగా వాటర్తోనే ఉంటుంది ఈ డిస్క్లో ఉండే కార్ట్లేజ్ టిష్యూలో మధ్యలో మరి లిక్విడ్ ఉంటుందన్నమాట ఆ లిక్విడ్ అంతా బాగా ఉన్నప్పుడు అలాగే వాటర్ బాగా ఉన్నప్పుడు కుషనింగ్ బాగా ఉంటుంది టైర్కి గాలి బాగా ఉన్నప్పుడు ఎట్లా కుషనింగ్ ఉంటుందండి గాలి లేని టైర్ మనం ఎక్కితే చూడండి అణిగిపోతుంది ఒత్తిడి తట్టుకోలేదు గాలి ఉన్న టైర్ తట్టుకోగలుగుతుంది ఒత్తిడికి అట్లాగే డిస్క్ లోపల లిక్విడ్ బాగా ఉంటే ఆ ఫ్లూయిడ్ కంటెంట్ డిస్క్ క్వషనింగ్ బాగుంటుంది అంటే షాక్ అబ్జర్బర్ బాగా పనిచేస్తుందని అర్థం ఈ డిస్క్ మందం కూడా కరెక్ట్గా ఉండవలసినంత ఉంటే అప్పుడు మనకేమీ ఇబ్బంది రాదు ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల ఈ కార్ట్లేజ్ టిష్యూ లోపల లిక్విడ్ తగ్గిపోతుందో అక్కడ ఆ కార్ట్లేజ్కి అలాగే డిస్క్కి పోషకాలు సరిగా వెళ్ళవో అలాంటప్పుడు మెల్లగా ఆ డిస్క్ దెబ్బ తినటము అలా జరుగుతుందనమాట నిదానంగా డిస్క్ పల్చబడిపోతుంది పోషకాలు అందకపోతే లిక్విడ్ లీక్ అయినా ఆ లిక్విడ్ సరిగ్గా డ్యామేజ్ అయినా అప్పుడు ఆ డిస్క్ లాంటిది సైజు తగ్గిపోయి పలచగా అయిపోతుంది అయిపోతే మందం తగ్గటం వల్ల ఇక ఒత్తిడి సరిగా తట్టుకోలేదు పరుపు చూడండి కొత్తలో కొనుక్కున్నప్పుడు అంత ఎత్తున ఉంటుంది కొన్ని రోజులు వాడగా 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 పరుపు అణగిపోయి దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయ్యేసరికి గట్టితనం వచ్చేస్తుంది క్వశ్చనింగ్ మీకు ఇవ్వలేదు కదా అలాగే డిస్క్ ఇంత సరిపడా సైజు ఉన్నప్పుడు క్వశ్చనింగ్ బాగా వస్తుంది అదే అయిపోయింది అనుకోండి క్వశ్చనింగ్ సరిగా ఇవ్వలేదు మరి దానివల్ల ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ వచ్చినప్పుడు మనకి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏమేమి ఇబ్బందులు వస్తుంటాయి దీనివల్ల మెడలో కానీ నడుములో కానీ కింద భాగం ముడ్డిపోసల దగ్గర కానీ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇక రెండోది జుమ్ జుమ్మున లాగుతున్నట్టుగా సెన్సేషన్ ఎక్కువ అవుతుంది పడుకున్నప్పుడు ఇంకెక్కువ అవుతుందనమాట కొన్ని రకాలుగా వంగేటప్పుడు లేచేటప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు ఇంకా సడన్గా ఎక్కువ అవుతూ ఉంటుంది అట్లాగే కొంతమందికి చేతుల్లో కానీ కాళ్ళలో కానీ మద్దు బారినట్టు నమ్మనేసి వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈ డిస్క్ డ్యామేజ్ అవటానికి మరి మన అలవాట్లు ఏవేవి కారణం ఒకసారి ఆలోచిస్తే ఒకటి శారీరక వ్యాయామం చేయకపోవటం రెండు ఒబీసిటీ అంటే ఊబకాయం రావటం వల్ల మూడోది స్మోకింగ్ నాలుగు ఆస్టియోపొరోసిస్ ఎముకలు గొల్లబారిపోవటం వల్ల అలా జరుగుతుంటుంది అనమాట ఐదవది యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఏమైనా దెబ్బలు అట్లా తగలటం వల్ల ఆరవది ఎక్కువ బరువు ఒకేసారి సడన్గా లిఫ్ట్ చేయటం వల్ల ఏడవది డిస్క్ లోపల లిక్విడ్ డ్రై అయిపోవటం వల్ల ఎనిమిదవది కొంతమందికి ఏజ్ పెరగటం వల్ల ఈ డిస్క్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి ఇవి ఎనిమిది ప్రధానంగా డిస్క్ డీజనరేషన్కి కారణాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇక మరి ఈ డిస్క్లు వెళ్ళి ఆ నరాలను ఒత్తకుండా ఆ నరాలు ఉండే స్పేస్ని తగ్గించకుండా చేయాలి అంటే మనం కొన్ని భంగిమలు పెట్టి శరీరానికి ఒత్తిడి లేకుండా చేయాలన్నమాట మరి ఆ డిస్క్ మీద ఒత్తిడి తగ్గడానికి ఏం చేస్తే మంచిది మెడలో బాగా ఇట్లా ఇబ్బందికరంగా ఉందనుకోండి ఫస్ట్ దిండు మానేసేసేయాలి ఆతే ఏమైనా చిన్న దుప్పటి పలచగా ఏమైనా పెట్టుకోండి కానీ దిండు మాత్రం వాడకుండా ఉండాలి ఎందుకంటే మెడను ముందుకు వంచటం వల్ల ఆ డిస్కుల పైన మరీ ఒత్తిడి పడి నొక్కే వస్తున్నాయి ఆ పూసలు కాబట్టి దిండు తీసేసి పడుకున్నాం అనుకోండి రాత్రిపూట రెస్ట్లో ఫ్లాట్గా ఉండేసరికి ఆ డిస్కుల పైన ఒత్తిడి కొంత తగ్గుతుంది ఇక రెండవది మెడ పోసల దగ్గర ఉండే ఆ పూసల మధ్యలో డిస్కులు కనుక జనరేషన్ వచ్చి ఒత్తిడికి గురవుతూ పల్చగా ఇబ్బంది పడుతున్నప్పుడు దీనికి ఉపశమనం కోసం మీరు మంచం మీద పడుకుని లేకపోతే సోఫాలో ఎక్కడన్నా పడుకుని మెడని ఎనక్ వెనక్క వాల్చేసేయాలి ఈ భుజాల వరకు మంచం మీద ఉంటాయి ఈ వెనక భాగం అంతా అట్లా వెనక వాల్ చేస్తే మంచం కింద నుంచి ఫ్రీగా ఉంటుంది ఆ బ్యాక్ బెండింగ్ అట్లా చేయటం వల్ల ఆ డిస్కుల పైన ఒత్తిడి తగ్గుతుంది అనమాట లేదా భుజాల కింద రెండు దిళ్ళు అన్న ఎత్తు పెట్టుకుని పడుకొని మెడను అట్లా వెనకైనా వాల్ చేసుకోవచ్చు ఇలా కూడా చేయవచ్చు అనమాట మీరు ఇది రోజు ఒక ఐదు పది నిమిషాలు ఉదయం ఐదు పది నిమిషాలు సాయంకాలం ఎట్లా చేస్తే ఇవి వెళ్ళి నరాలను ఒత్టం కానీ నరాల స్పేసును తగ్గించడానికి ఛాన్స్ లేకుండా ఈ పొడుకునే భంగం బాగా ఉపయోగపడుతుంది ఇక మెడ భాగంలో నొప్పు కనుక ఉంటే ఎవరికైనా చేతులు జువ్వును లాగుతూ ఉన్నా నమ్మనేసి వస్తున్నా తిమ్మిర్లెక్కుతున్నా ఇలాంటి వారికి మెడను వెనక్కు వంచే ఆసనాలు చేయటం విరుగుడు అనమాట ముందుకి వంచటం వల్ల డిస్కుల పైన ఒత్తిడి పెరిగి ఇలాంటి సమస్య వచ్చింది కాబట్టి వెనక్కి వంచే పని చేస్తే సమస్య తగ్గిపోతుంది వెనక్కి వంచే మత్స్యాసన్ పడుకుని చేసే మత్స్యాసన్ ఉష్ట్ర భుజంగాసన్ ఇలాంటివన్నీ సరళ భుజంగాసన్ ఇట్లాంటివన్నీ మీరు చేయొచ్చు అనమాట ఈ మూడు నాలుగు ఆసనాలు మెడను వెనక ఉంచే చేస్తే ఈ మెడలో వచ్చే డిస్కుల పైన ఒత్తిడి బాగా తగ్గుతుంది అనమాట అందుకని ఇది పై భాగం వరకు ఇక నడు భాగంలో లోవర్ భాగానికి ఉన్నప్పుడు మీరు ఎలా చేయొచ్చు అంటే మోకాళ్ళ కింద దిండేసుకు పడుకోవటం ఖాళీగా ఉన్నప్పుడల్లా మంచం మీద మోకాళ్ళ కింద గుండ్రపు దిండు పెట్టుకుని అట్లా వెల్లకిలా పడుకుంటే నడుం బాగా అని దాని మీద ఒత్తిడి తగ్గుతుంది అనమాట అది మంచిది దేనితో పాటు మరి ఈ భాగంలో గ్యాప్ ఎక్కువ రావాలి అనుకుంటే శెల చేయటం చాలా మంచిది బార్ల పడుకుని కాళ్ళు పైకి లేపి ఆపే సెలభాసన అతి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది ఇక నడుం మధ్య భాగంలో కూడా నెప్పు ఉంటే ఇది బాగా ఉపయోగపడుతుంది ముందు ఒక పక్కకి చేసి ఒక చేత్తో ఉష్ఠ్రాసనం తర్వాత ఇంకొక చేత్తో మరో పక్క పాదాన్ని పట్టుకొని రెండో పక్కకు ఉష్ఠ్రాసనం చేయవచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆసనాలు అట్లాంటి ఈ ఉష్ఠ్రాసనం చేయటం శలభాసనం చేస్తే ఆ లోవర్ భాగంలో ఉన్న మిడిల్ భాగంలో ఉన్న ఆ డిస్క్ పైన ఒత్తిడి బాగా తగ్గుతుందనమాట ఇలా చేయటంతో పాటు నడుము లైన్గా పెట్టి కూర్చోవాలి ఎప్పుడు కూర్చున్నా ముందుకు వంగటం మంచిది కాదు స్ట్రైట్గా కూర్చోవటం కాస్త నొప్పి తగ్గే వరకు కింద కూర్చోకుండా పై భాగాల్లోనూ కూర్చోవటం కుర్చీల మీద స్టూల్స్ మీద అట్లాగా బరువు లేపకుండా శ్రద్ధ వహించటం ప్రధానంగా ఏదైనా వస్తువులు లేపటం అటు దింపటం అన్నీ చేయకూడదు తగ్గే వరకు ఇలా తీసుకుంటూ రెండు పోట్లా కనుక ఇప్పుడు మనం చెప్పిన వ్యాయామాల ఆసనాలు కనుక చేస్తుంటే చక్కటి ఉపశమనం వస్తుంది అనమాట దీనికి అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆ డిస్కుల పైన ఒత్తిడి పడకుండా మనం చేసి మరి మంచినీళ్ళు బాగా త్రాగండి లిక్విడ్ డైట్ కూడా బాగా తీసుకుంటాడు జ్యూసులు ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే మరి ఇవన్నీ కూడా ఆ డిస్కులకు మంచి క్వషనింగ్ ఇవ్వటానికి అందులో ఫ్లూయిడ్ బాగా పెరగటానికి కూడా విటమిన్స్ మినరల్ డైట్ ప్లస్ వాటర్ కంటెంట్ ఇవి బాగా తీసుకోవటం వల్ల డిస్కులు హెల్దీగా ఉంటాయి ఆ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా రక్షించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం